అందరికీ నమస్తే. నా పేరు జయతి. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్. ఇవాళ మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్దాం. ఇప్పటికీ మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసే ఉంటారు, బట్ నేను మీకు డిఫరెంట్ యాంగిల్స్ అండ్ డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్లో చూపిస్తాను. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇస్ మై ఫస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ యుఎస్ఏ. మా ఇంటి నుంచి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి 45 మినిట్స్ పడుతుంది. మనం ఇప్పుడే శాన్ ఫ్రాన్సిస్కో ఎంటర్ అయ్యామండి. ఈ మనమున్న ఏరియాని పసిఫిక్ డిస్ట్రిక్ట్ అంటారు. జనరల్గా శాన్ ఫ్రాన్సిస్కోలో మీరు ఇల్లులు కనుక చూస్తే చాలా పాతవి, బట్ చాలా మోడర్న్గా ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో కన్స్ట్రక్ట్ చేస్తుంటారు అన్నమాట. అండ్ రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. నేను మీకు ఈ రోడ్స్ అండ్ హౌసెస్ గురించి ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. మనం ఇప్పుడే గోల్డెన్ గేట్ పార్క్ ఎంటర్ అయ్యామండి. మనం పార్క్ మధ్యలో నుంచి వెళ్తున్నాము. ఈ పార్క్ వచ్చేసి 1000 ఏకర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అండ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ పార్క్ చాలా ఫేమస్. వీకెండ్స్ ఇక్కడ మనకి చాలా ఈవెంట్స్ అండ్ షోస్ జరుగుతూ ఉంటాయి. సో వీకెండ్స్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ వీకెండ్స్ అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ శాన్ ఫ్రాన్సిస్కో అండ్ మెరైన్ కౌంటీకి ఉన్న ఓన్లీ వన్ వే. మనకి ఇప్పుడే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ 2 మైల్స్ దూరంలో ఉన్నాం మనం. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి సుమారుగా 1.7 మైల్స్ ఉంటుంది, అంటే 2.7 కిలోమీటర్స్. మీరు కనుక గూగుల్ చేసి చూస్తే వరల్డ్లో ఎక్కువగా ఫోటోగ్రాఫ్స్ తీసిన బ్రిడ్జెస్లో ఇది కూడా ఒకటి. ఈ బ్రిడ్జ్ బిల్డ్ చేసినప్పుడు వరల్డ్లో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ లాంగెస్ట్ అండ్ హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇప్పుడు చూస్తే వరల్డ్ మొత్తంలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ టాప్ 9th ప్లేస్లో ఉంటుంది. ఇది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ రైట్ సైడ్ నుంచి అండ్ ఇక్కడ మనకు ఒక డాక్ ఉంటుంది అన్నమాట. సో ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్రిడ్జ్ కింద నుంచి పెద్ద కార్గో షిప్ వెళ్తుందండి. జనరల్గా ఆ కార్గో షిప్పే చాలా పెద్దగా ఉంటుంది, బట్ మీరు బ్రిడ్జ్తో కంపేర్ చేసి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉంటుంది అనేసి. ఇది ఒక బెస్ట్ స్పాట్ అండి ఫొటోస్ తీసుకోవడానికి. మనకి బ్రిడ్జ్ అంతా కవర్ అవుతుంది. మనం వెల్కమ్ సెంటర్ పక్కనే ఉన్నామండి. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒకసారి వెల్కమ్ సెంటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇక్కడ వెల్కమ్ సెంటర్లో మీకు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బుక్స్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వాక్ చేయాలి అంటే ఇక్కడ నుంచి వే ఉంటుంది. మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే మనం బీచ్ వైపు వెళ్తాము. సో ఇక్కడ మనం పసిఫిక్ ఓషన్ మీద నుంచి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూద్దాము. నేను మీకు చెప్పాను కదండి శాన్ ఫ్రాన్సిస్కోకి మెరైన్ కౌంటీకి ఈ బ్రిడ్జ్ కనెక్షన్ అని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో మధ్యలో మనకి పసిఫిక్ ఓషన్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం బీచ్ మీద నుంచి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈవినింగ్ టైం సన్సెట్ టైంలో వస్తే కనుక మీకు సూపర్ వ్యూస్ ఉంటాయి అండ్ అలాగే చాలా పీస్ఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. మీరు కనుక ఫ్యామిలీతో ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ బాన్ఫైర్స్ కూడా వేసుకోవచ్చు అండ్ పిక్నిక్స్ లాగా వస్తారు. వీకెండ్ వచ్చాము అంటే అసలు మీకు కార్ పార్కింగ్ స్పేస్ కూడా దొరకదు, చాలా రష్గా ఉంటుంది. మనం ఇప్పుడు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద ఉన్నామండి. బ్రిడ్జ్ని క్రాస్ చేద్దాము. మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి వాక్వే ఉంటుంది. నడిచి కూడా బ్రిడ్జ్ని క్రాస్ చేస్తారు. అండ్ రోడ్ చూస్తే కనుక మనకి టోటల్ 6 వేస్ అన్నమాట. ఈచ్ సైడ్ 3 వేస్ ఉంటుంది. ఇది కూడా మనకి లైక్ కైండ్ ఆఫ్ హైవే లానే. ఇన్ కేస్ ఎప్పుడైనా బ్రిడ్జ్ మీద వెయిట్ కనుక ఎక్కువ అయితే 15 ఫీట్ కిందకి సాగినా ఏం ప్రాబ్లం ఉండదు. ఈ ప్లేస్ని విస్టా పాయింట్ అంటారండి. మీరు కనుక గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకుంటే కనుక మిమ్మల్ని ఇక్కడికే తీసుకొస్తుంది. అండ్ ఇక్కడికి జనరల్గా చాలామంది వస్తారు అండ్ ఫోటోగ్రాఫ్స్ కూడా బాగా తీస్తారు ఇక్కడి నుంచి.
ఇది యాచ్ క్లబ్ నుంచి వ్యూ అండి. అండ్ మేము వెళ్ళిన రోజు ఇక్కడ చాలా జెట్స్ ఫ్లై అయ్యాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 5 జెట్స్ ఒకేసారి వెళ్తున్నాయి. చూడడానికి చాలా బాగుంది. అందరు చాలా ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ తీసుకున్నారు. ఇప్పటి వరకు నేను మీకు నార్మల్ డేలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూపించాను. ఇప్పుడు ఫాగ్లో ఎలా ఉంటుందో చూడండి. ఇది సమ్మర్లో తీసిన వీడియో అండి. చూడండి, చాలా ఫాగ్ ఉంటుంది సమ్మర్లో. లైట్స్ ఉంటాయి. వన్ డేలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద యావరేజ్ గా 1,12,000 కార్స్ ట్రావెల్ చేస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్.